ఏపీలో ఓ అవినీతి అధికారిని పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారి గొల్ల వెంకట రఘు అతని బినామీ ఇళ్లపై దాడులు చేసిన ఏసీబీ అధికారులు కోట్ల విలువైన ఆస్తులతో పాటు కళ్లు చెదిరే ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. లభించిన ఆస్తుల విలువ వందల కోట్లలో ఉంటుందని చెబుతున్నారు అధికారులు. లక్ష్మీహారం, వడ్డాణాలు, బంగారు జడలు, ఎన్నో వెరైటీల్లో గాజులు, బంగారు దేవుళ్ల ప్రతిమలు, వజ్రాలు పొదిగిన హారాలు, నవరత్నం హారం, పచ్చలహారం, చూస్తుంటేనే కళ్ళు జిగేల్మంటున్నాయి కదూ. ఇవే కాదు, ఓ జ్యువెలరీ షాప్లో కూడా లేనన్ని వెరైటీల్లో చెవిదుద్దులు, పసిడి పూజా సామాగ్రి, పదుల సంఖ్యలో చిన్న చిన్న గొలుసులు, ఇవన్నీ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆభరణాలు కావు. భద్రాద్రి సీతారాముడికి చేయించిన నగలు అంతకంటే కావు. ఇదంతా ఓ అవినీతి అధికారి సంపాదన. ఆంధ్రప్రదేశ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ గొల్ల వెంకట రఘు బినామీ అయిన నల్లూరి వెంకట శివప్రసాద్ అలియా శివప్రసాద్ ఇంట్లో దొరికిన బంగారు ఆభరణాలివి. కృష్ణా జిల్లా గన్నవరంలోని శివప్రసాద్ ఇంట్లో వెతికిన కొద్దీ దొరికిన ఈ ఆభరణాలు చూసి ఏసీబీ అధికారులే ఆశ్చర్యపోయారు. టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ రఘుతో పాటు అతని బంధువుల ఇళ్లపై మొత్తం 15 చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. విజయవాడలో 5 ప్రాంతాల్లో, విశాఖలోని 3 చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం, నెల్లూరు, తిరుపతితో పాటు షిరిడిలోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. శివప్రసాద్ ఆఫీస్, బంధువుల ఇళ్లు మొత్తం 8 ప్రాంతాల్లో అటాక్ చేశారు ఏసీబీ ఆఫీసర్స్. మాసిన బట్టల మధ్య, వాషింగ్ మెషిన్లో, మంచం, బీరువాల కింద ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున బంగారం దొరికింది. వజ్రాలతో చేసిన 7 వారాల నగలతో పాటు 8 కిలోల బంగారం, 10 కిలోల వెండి, 43 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో చేసిన దాడుల్లో ఈ స్థాయిలో బంగారం దొరకలేదంటున్నారు ఏసీబీ అధికారులు. 23 ప్లేసెస్ లో రేడ్ జరిగింది. నల్లూరి వెంకట శివప్రసాద్, దిస్ జెంటిల్మ్యాన్ మిస్టర్ జివి రఘు ఈజ్ డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విజయవాడ, దట్ ఈస్ హిస్ హెడింగ్ దట్ పర్టికులర్ వింగ్. రఘు గారు పేరుతో 2 హౌస్ సైట్స్ ఉన్నాయి. 1033 స్క్వేర్ యార్డ్ హౌస్ సైట్ అట్ గన్నవరం, అనదర్ 220 స్క్వేర్ యార్డ్ అట్ మంగళగిరి. ఒక హుండాయ్ కార్ వైఫ్ పేరుతో ఇంకా 2 హౌస్ సైట్స్ ఉన్నాయి. ఈయన డాటర్ పేరుతో 2 హౌస్ సైట్స్ ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ మదర్ ఇన్ లా పేరుతో ఈయన అవుట్ సైడ్ స్టేట్, దట్ ఈ మహారాష్ట్ర షిరిడిలో కొన్నారు. ఒక డూప్లెక్స్ హౌస్ అట్ షిరిడి, ఒక లాజ్ కమ్ హోటల్ సూరజ్ కుండ్ లాజ్ అట్ షిరిడి. ఒక్క శివప్రసాద్ ఇంట్లోనే దాదాపు 15 కోట్ల విలువైన నగలు పట్టుబడ్డట్లు అంచనా వేస్తున్నారు. ఆభరణాలే కాదు, 50 లక్షల నగదు, ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వెంకట రఘు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వెంకట సుబ్బారావు అనే పేరుతో రియల్ ఎస్టేట్ వెంచర్ కూడా నిర్వహిస్తున్నట్లు తేల్చారు. గన్నవరం రాఫిన్ కాలనీలో 8 ప్లాట్లు, 2 ఎకరాల్లో కళ్యాణ మండపం ఉన్నట్లు ఆధారాలు సేకరించారు. గొల్ల వెంకట రఘు పేరిట 4 కోట్ల 60 లక్షల విలువ చేసే ఆస్తులు కూడా గుర్తించారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ 40 కోట్లుండొచ్చని అంచనా వేస్తున్నారు. 21 హౌస్ ప్లాట్స్ గుండదల విజయవాడలో 2, బొమ్మలూరు విజయవాడలో 7, రాజానగరం ఆఫీస్ గోదావరి 11, భార్గవి నగర్ విజయవాడ 1. దెన్ బిల్డింగ్స్ 3, G+2 బిల్డింగ్ అట్ విజయవాడ 2, G+1 బిల్డింగ్ అట్ విజయవాడ 1, గన్నవరంలో 2 అపార్ట్మెంట్. తర్వాత వాళ్ళకి 11.65 ఏకర్స్ ల్యాండ్ ఈ వైఫ్ పేరుతో. దెన్ కన్వెన్షన్ హాల్ కన్స్ట్రక్షన్ అండ్ 1.4 ఏకర్స్ విత్ 18,000 స్క్వేర్ ఫీట్ వాల్యూ, సుమారుగా 4.2 crore వస్తుంది దీనికి. నియర్ గన్నవరం విజయవాడ, కంపెనీ ఇస్ హెల్డ్ ఇన్ ద వైఫ్స్ నేమ్. దెన్ 8 kgs ఆఫ్ గోల్డ్, 8 kgs, దెన్ 10 kgs ఆఫ్ సిల్వర్. రఘు ఇళ్లలో జరిగిన సోదాల్లో పలు డాక్యుమెంట్లు, నగదు, నగలు గుర్తించారు. కృష్ణా జిల్లా వేల్పూరులో 2.6 ఎకరాల పొలం, కూతురు పేరిట చిత్తూరు జిల్లాలో 428 గజాల స్థలం, రఘు అక్క పేరుతో విశాఖలో 167 గజాల ఇంటి స్థలం డాక్యుమెంట్లు దొరికాయి. అలాగే షిరిడిలో ఒక డ్యూప్లెక్స్ హౌస్తో పాటు సాయి సూరజ్ కుంజ్ లాడ్జ్ ఉందని డాక్యుమెంట్ల ద్వారా గుర్తించారు. ఇక శివప్రసాద్ కుటుంబ సభ్యుల పేరుతో 11 ఎకరాల మామిడి తోటకు సంబంధించిన డాక్యుమెంట్లు, విజయవాడలో 2 డూప్లెక్స్ ఇళ్లు, హైదరాబాద్ మాదాపూర్లో ఓ ప్లాట్, తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని రావుఫిన్ వెంచర్లో 8 ప్లాట్లున్నట్లు ఆధారాలు దొరికాయి. 70 బ్యాంకులకు చెందిన పాస్పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు.
విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో ఎన్వి రఘు భార్య పేరిట క్లో మెజెస్టిక్ అపార్ట్మెంట్లో 80.26 లక్షల విలువ చేసే ప్లాట్ డాక్యుమెంట్లు గుర్తించారు. స్నేహితుడైన ప్రైవేట్ సర్వేయర్ గోవిందరాజుల కార్యాలయంలో 2.5 లక్షల నగదు, 3 హార్డ్ డిస్క్లు, 2 ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్ స్వాధీనం చేసుకున్నారు. దొరికిన పత్రాలపై దర్యాప్తు జరుగుతోందన్నారు డీజీ. వారికున్న లింకులపై విచారణ చేస్తున్నామన్నారు. రఘు నెల జీతం 1 లక్ష రూపాయలు, శివప్రసాద్ జీతం 30 వేలని, అయినా కోట్ల ఆస్తులు బయటపడ్డట్టు చెప్పారు. ఇంకా బ్యాంకు లాకర్ల గురించి ఎటువంటి సమాచారం రాలేదని, లాకర్లేమైనా ఉన్నాయేమో పరిశీలిస్తున్నామని చెప్పారు. దొరికిన 100 కోట్ల ఆస్తులపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామన్నారు డీజీ. 53 లక్షల క్యాష్ కూడా దొరికింది, లాట్స్ ఆఫ్ జ్యువెలరీ, బికాజ్ దే థాట్ దట్ లేడీ నోబడీ విల్ వాళ్ళ హౌస్ లో పెద్దగా దొరకలేదు. సో ఇప్పుడు వరకు వి హావ్ నాట్ గాట్ ఎనీ లాకర్ కీ, దొరికితే మనం చెప్తాను. ప్రభుత్వ ఉద్యోగాన్ని పక్కదారి పట్టించాడు రఘు. వచ్చిన వేతనంతో సరిపెట్టుకోకుండా ఆమ్యామ్యాలకు అలవాటు పడ్డాడు. తన చేతికి మట్టి అంటకుండా బినామీలను వాడుకున్నాడు. కానీ అతని పాపం పండింది. వారం రోజుల్లో పదవీ విరమణ చేయాల్సిన వెంకట రఘు బండారం బట్టబయలైంది.